ప్రస్తుతం మనం చర్లపల్లి డివిజన్లో ఉన్నాము ఇక్కడ మధుసూదన్ రెడ్డి కాలనీ వెంకటరెడ్డి కాలనీ జ్యోతి నగర్ కాలనీకి సంబంధించినటువంటి వాసులు ఇక్కడ ఉన్నారు వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వారి నాడు ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా మీ పేరేంటి ఇక్కడ మీరు ఏ అంశాలు చూసి రేపు ఓటు వేయబోతున్నారు ఏ పార్టీని మళ్ళీ మీరు గెలిపించబోతున్నారు ఓకే మైనేది సోమయ్య ఇక్కడ నివాసం ఉంటున్న ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఉంటున్నా గత పాలకుల నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మేము నివాసం ఉంటున్నాం చెల్లపల్లి మధుర కాలం నుంచి మన అన్నగారు అన్నగారు బంతురామన్న వచ్చి పార్టీ పెట్టిన కాంచిన జెండా బట్టి పదవుల కోసం మేము తారాడుకుంటా నేను ఒక పార్టీ కార్యకర్త పనిచేస్తున్నాం అట్నే కాల్ని నేను ఒక ట్రెజరీ అయ్యేది మన జనరల్ సెక్రటరీగా మరియు కులాధ్యక్షునిగా మా ఈ సమావేశంలో మాట్లాడుతున్నా ఇంకొకటి ఏంటంటే ఐదేళ్ళ పరిపాలనలో మనం అనేకమైన అభివృద్ధి చేసుకున్నాం ఎందుకంటే స్ట్రీట్ టైల్ లేవు పోల్స్ లేవు కరెంటు సమస్యలు వచ్చాయి నల్లాల సమస్యలు వచ్చినాయి సీసీ రోడ్ లేక అనేక సమస్యలు ఎదుర్కొన్నాము అన్నగారు వచ్చిన తర్వాత ఈ కాలనీకి అనేకమైన అభివృద్ధి తీసుకొచ్చిండు దానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మళ్ళొకసారి టికెట్ తెచ్చుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా నీ ఈ కాలనీ తరపున ఇంకెందుకు అంటే అనేకమైన అభివృద్ధి చేశారు కాబట్టి అనేకమైన మెజార్టీతోని అధిక సంఖ్యలో మెజార్టీతో పబ్లిక్ను కోరుకొని నేను మీకు సపోర్ట్ చేసి గెలిపిస్తానని మేడం కానీ నా హృదయపూర్వకంగా చెప్పుకుంటున్నా గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే ఏమేమి అభివృద్ధి ఏమేమి అభివృద్ధి అంటే గతంలో ఏ పాలకులు చేయడం యొక్క అభివృద్ధి చేసినాడు ఎట్లా అంటే సిసి రోడ్లు లేవు స్ట్రీట్ లైట్లు లేవు నల్లాలు లేవు వీధి వీధి స్తంభాలు లేవు పెద్ద పెద్దఎస్ లైట్లు లేవు ఇవన్నీ మేము స్వయంకృతం అన్నగాని తీసుకొచ్చి బస్తీ బస్కి ఇల్లు ఆ కళ్యాణం అన్ని వస్తున్నాయి బస్తీలో కూడా మేము సపోర్ట్ చేసినాము ప్రతి ఒక్క కళ్యాణ లక్ష్మి పథకాన్ని కానీ లేకపోతే ఉర్దాప్య పింఛన్లు కానీ ఇవన్నీ అన్నగారు తెలియజేసి నే కార్యకర్తగా ఉంటుందా నేను నాయంతో కృషి చేసి కూడా అందరికి ఇప్పించడం జరిగింది మరీ వదిన గారు కూడా లేక మేడం గారు కానీ కూడా మరి గెలిపించి ఇంకా అనేకమైన అభివృద్ధులు చేసుకోవాలని మేము ఖాళీ తరపున కోరుకుంటున్నా మరి అధిక సంఖ్యలో పాల్గొని పబ్లిక్ మరి ఇంటికి మనం ఏపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేము ఇంకా అభివృద్ధి చేస్తాము ఓటు వేయండి అంటున్నారు మరి వాళ్ళకి ఏం చెప్తారు సార్ ఇవన్నీ అవన్నీ వంద ఏళ్ళ పరిపాలన మాటలు అవన్నీ వేస్ట్ సార్ ఎందుకంటే మన పార్టీ పెట్టి ఇప్పుడు ఆరేళ్ళు గడుస్తుంది మన కేసీఆర్ సార్ అనేకమైన మాటలు చెప్పాడు కాదు రైతుకు సంక్షేమ పథకాలు కానీ వాటర్ సంక్షేమ పథకాలు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి ఒక ఏది ఒంటరి మైల స్త్రీగా పింఛిని కానీ వృద్ధాప్ ఏది సార్ అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకోవడం మీరు ఎవరి వైపు నిలబడబోతున్నారు మేము టీఆర్ఎస్ పార్టీని సార్ నాకు ఖచ్చితంగా మేడం వరకే నా మేడం మన మన సీదేవక్క గారికి ఓటేసి తప్పకుండా గెలిపేయాలని మా కోరిక మేము ప్రతి ఒక్క కార్యకర్తగా చెప్పుకుంటూ వస్తున్నాను ప్రచారాన్ని కూడా దిగుతున్నా వేరే ఎంతమంది చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా వేరే సార్ మనకు అన్నం పెట్టే చేయి కావాలి అన్నం పెట్టే గుర్తు కావాలి అన్నం పెట్టే మాట కావాలి ఆదరించే చేయి కావాలి అదే నా హృదయపూర్వక చెప్పండి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ చెప్పండి మీ పేరు చెప్పండి ఇక్కడ ఏ అంశాలు చూసి రేపు మీరు ఓటు వేస్తారు నా పేరు వీరస్వామి మల్సరెడ్డి కాలనీ నివాసం ఇక్కడ ఉండబట్టి కనీసం ఒక పదిహేను సంవత్సరాలు అవుతున్నది ఇప్పటి వరకు ఏ కార్పొరేటర్ గెలిచినా కానీ మాకు ఎవరో అభివృద్ధి చేయలేదు ఈరోజు గొంతు అన్న గెలిచిండు మాకు చాలా అభివృద్ధి చేసిండు రోడ్లు వేపించిండు నల్లాలు పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా పదిహేను సంవత్సరాలు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి చాలా గణనీయంగా మార్పులు వచ్చాయి చాలా మార్పులు వచ్చేశాయి ప్రస్తుతం మనం చర్లపల్లి డివిజన్ జ్యోతి నగర్ ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి మహిళలు కొంతమంది మనతో ఉన్నారు అసలు ఇక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా అసలు ఓటర్ నాడి ఎటువైపు ఉంది ఎవరి వైపు ఏ పార్టీకి వారు కట్ పట్టం కట్టబోతున్నారనేటువంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరు చెప్పండి నా పేరు వెంకటలక్ష్మి అమ్మ ఇక్కడ గతంలో మీకు ఇక్కడ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇక్కడ అంటే అభివృద్ధి మాకు ఏం ప్రాబ్లం లేకుండా ఇన్ని రోజుల కాంచి ధనంజయ ఉన్న కాంచి ఇత రోడ్డు పొప్పించిండు మాకు మంచిగా చేసేవాడు ఆయన మీద మేము అబద్ధం కూడా ఏం చెప్పాము మాకు ఏదైనా ఉన్నా కానీ ఆదుకుంటుండు మమ్మల్ని కూడా చూస్తుండలే అంతే తప్ప కానీ మాకు ఏం ప్రాబ్లం ఏం లేదు చూస్తాండి ఆయనే ఇంకా ముందు బాగానే చూసుకుంటుండే రామ్మోహన్ 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 తెలుసు కదా బొంతు రామ్మోహన్ మీరే కదా మేయర్గా గెలిపించింది అంటే మరి ఆయన ఈ ఆరు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి చేసిందా చేస్త చేస్తేనే కదా ఇప్పుడు ఇంతవరకు ఇలా పైప్ లైన్ ఈ రోడ్లు గిట్లా కొత్త ఈ లైట్లు ఇవన్నీ ఏమన్నా లేవంటే ఆయనకు ఫోన్ చేస్తాము ఫోన్ చేస్తే తెచ్చి వేస్తుండు అబద్ధమైంది కానీ తెచ్చి ఏది కావాలన్నా అది ఆయన ఆదుకుంటుండు మాకు చేస్తుండు మరి ఇప్పుడు మీరు అయిపోయిన అంటే ఇక్కడ ఇప్పుడు మేయర్ బొంతురామ్మోహన్ సతీమణి శ్రీదేవి నిలబడుతున్నటువంటి పరిస్థితి ఈసారి బొంతు రామ్మోహన్ ఏ విధంగా అయితే గెలిపించారో శ్రీదేవి వైపు నిలబడతారా లేదంటే మీ పార్టీ ఏదైనా మీ ఆలోచన ఎంత మేము చెప్తున్నాం కదా మా పిల్లలైనా కార్తోనే బతుకుతారు మేమైనా కార్ గుర్తుకేస్తాం మా చిన్న కొడుకు కార్ ఎత్తు ఇరవై నాలుగు గంటలు మేము ఏమైనా పర్వాలేదు కానీ కార్కే గు అంతే ఇద మా కొడుకు నన్ను ఉంచా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరు చెప్పండి శోభ చెప్పండి శోభ గారు ఇక్కడ ఏ అంశాన్ని చూసి మీరు రేపు ఓటు వేయబోతున్నారు ఎవరికి ఓటు వేయబోతున్నారు కారు గుర్తుకే ఓటు ఎందుకంటే కాలనీ మంచిగా చేస్తుర్రు ఇప్పుడు కాలనీ లేదన్నా మాకు మంచిగా చేస్తున్నాయి కదా వేసేది ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మాకు మంచిగా చేసింది వాళ్ళకి మేము ఓటు ఎట్లా వేస్తాము మా కాలనీకి మాకు మంచిగా చేసి పిల్లల్ని ఉండడానికి స్కూల్ చదివించేది పిల్లల గుణాలు ఇప్పుడు వేరే కాలనీలో పిల్లలు మంచిగా ఉండదు ఇక్కడ ఉండి మంచిగా చూసి అన్నీ చేస్తే కారు గుర్తుకు మంచి నడిపిస్తుంది కాబట్టి మేము కారు గుర్తుకు ఓటేస్తాం ఇక్కడ అభివృద్ధి వచ్చిన కొత్తలో అయితే మొత్తం స్తంభాలు ఈ రోడ్లు అంతా గడ్డి అసలు చెట్లు ఉండేది చాలా అలాంటిది ఇప్పుడు కొద్ది బెటరే కొద్ది రోడ్లు మంచిగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి పిల్లలు అంత ముందు చాలా పాములు అవన్నీ తిరిగేది అలాంటిది ఇప్పుడు ఏమీ లేదు చాలా కొద్ది బెటరే మీరు ఎవరిని గెలిపించబోతున్నారు ఇక్కడ కారు గుర్తకు వేస్తావు శ్రీదేవి వేస్తావు ఆమె మంచి చేస్తే ఇంకా గెలిపిస్తావు అమని మళ్ళీ గెలిపిస్తావు అది మాకు మంది మాకు మంచి జరిపియ్యాలి అట్లా అమ్మ చెప్పండి మీ పేరు చెప్పండి మల్లేశ్వరి మీ మీరు ఇక్కడ గతంలో ఎంతో కాలం నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు ఒకప్పటికి ఇప్పటికి అభివృద్ధిలో ఏం మార్పు వచ్చిందంటే ఏం చెప్తారు రోడ్డు మోర్ పైపులు నల్లాల పైపులు వేసిండ్రు కానీ నల్లలు ఇంకా రావట్లేదు అవి కూడా అన్నీ రావాలి అన్నిటికీ రోడ్లు వేసిరు మోరి పైపులు కూడా వేసిండు సంథింగ్ ఉండే కానీ అది మొత్తాన్ని కూడా దాన్ని సాఫ్ చేసి సాఫ్ చేసారు సాఫ్ చేసిరు మేరు పైపులు మొత్తం లైన్ లో నారి అన్ని ఒకటే లైన్ లో పోతున్నాయి ఎవరికి ఓటు శ్రీదేవి గారికి ఒకప్పటికి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి ఉంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమైనా అభివృద్ధి ఉందా ఒక ఏమైనా మార్పు ఉందా ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి చాలా డెవలప్మెంట్ అయినాయి మాకు వైట్లు వచ్చినాయి వాటర్ వస్తున్నాయి మేము శ్రీదేవి గారికి